నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో ఏ బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరమునకు సంబంధించిన రెండవ విడత జగనన్న విద్యా దీవెన పథకమును ఆమె ప్రారంభించారు. తల్లికి ఆ బలం ఇస్తున్నప్పుడు, తల్లి ఖాతాలో డబ్బులు వేస్తున్నప్పుడు, తల్లి పిల్లలతో వాళ్ళతో కాలేజీలకు వెళ్ళి నా బిడ్డలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ తాలూకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇంకేమైనా ఉన్నాయా, వాళ్ళు ఇంకే విధంగానైనా రాణించగలరా, అక్కడ ఉండే ప్రిన్సిపల్ గారితో కానీ, అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో కానీ, అక్కడ ఉండే లెక్చరర్స్ టీచర్స్తో కానీ మాట్లాడుతూ మరి బిడ్డలకి ఏమైనా కొన్ని సమస్యలు కూడా వస్తాయి. చాలా విషయాలు టీచర్స్తో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా, అలానే వాళ్ళకి ఏమైనా సదుపాయాలు అవసరమా అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా తల్లికి జగనాన్ని ఇచ్చిన హక్కే ఈ విద్యా కార్యక్రమం. మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను, విద్యార్థులను చదివించాలి అంటే విద్య ఒకటే అస్త్రం అని తెలియ చెప్తారు, కానీ ఎవ్వరు కూడా పనిచేసే తీరులో చూపించడం లేదు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి తల్లిదండ్రి మనం కోరుకునేది మన పిల్లలు బాగుంటారు, మన పిల్లలు అనుకునే చదువు చదవాలి. ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, సైంటిస్ట్ అవుతారా, లాయర్ అవుతారా, కలెక్టర్ అవుతారా, పోలీస్ ఆఫీసర్ అవుతారా, ఏది నా బిడ్డ కావాలనుకున్నా చదివేటటువంటి బాధ్యత, చదివించాలన్న ఆర్థిక స్తోమత, ఆ ధైర్యం బలం ఈరోజు జగనన్నిస్తారని ప్రతి ఒక్క తల్లిదండ్రి నమ్మడమైంది.